Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఒట్టేసి మరి జగన్ హామీ, ఒక్క మాటతో మారిన సీన్. 2 రోజుల క్రితం టీటీడీకి చెందిన మహిళా ఉద్యోగి రాధ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారడమే కాదు, సోషల్ మీడియాలో ఆమె ఆవేదన అందరినీ కదిలించి వేసింది. ఆమె మాట్లాడిన వీడియో క్లిప్ను సీఎం జగన్ వరకు వెళితే బాగుంటుందని అనుకున్నోళ్లు వేలాదిగా ఉన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైన అభిమానమే కాదు, జగన్ అన్న పచ్చబొట్టును తన చేతి మీద వేయించుకోవడమే కాదు. 2019 ఎన్నికలలో జగన్ సాధించిన అద్భుత విజయం నేపథ్యంలో తిరుమల శ్రీవారికి తలనీలాలని ఇచ్చేసింది. ఇలా జగన్ అంటే విపరీతంగా ప్రేమాభిమానాలు కురిపించే ఆమె తాజాగా నిరసన దీక్ష చేపట్టడమే కాదు, సీఎం జగన్ అంటే తనకెంతో నమ్మకం, ప్రేమాభిమానాలు అన్న విషయాన్ని వెల్లడించడమే కాదు, తాజాగా ఆయన పనితీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు షాకింగ్గా మారాయి. జగన్ అంటే వీరాభిమాని అయిన ఆమె తల నేలాలు సమర్పించేందుకు కించిత్ ఆలోచించలేదు. అంతటి అభిమానాన్ని ప్రదర్శించే ఆమె ఇప్పుడు జగన్ పాలనపై విమర్శలు చేయడమే కాదు, హామీల అమలు విషయంలో వైసీపీ సర్కార్ ఎంతలా వెనుకబడిపోయిందో చెప్పుకొచ్చారు. అంతేకాదు వచ్చే ఎన్నికలలో ఓటమి ఖాయమని ఆమె శాపనార్థాలు పెట్టారు. దీంతో ఆమె ఒక్కసారిగా 2 తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులుగా మారారు. ఆమెను తాజాగా కలిశారు సీఎం జగన్మోహన్ రెడ్డి. దీంతో ఆమె ఉక్కిరిబిక్కిరయ్యారు. అదే సమయంలో తాము ఎదుర్కొంటున్న సమస్యల చిట్టాను ఏకరువు పెట్టారు. టీటీడీ కార్మికుల సమస్యలు, చాలీ చాలని జీతాలతో కార్మికులు పడుతున్న ఇబ్బందుల్ని ఆమె చెప్పుకొచ్చారు. ఏళ్లకేళ్లుగా తమకు న్యాయం చేస్తామని చెబుతున్నా న్యాయం జరగడం లేదని వాపోయింది. దీంతో ఈ సమస్యను 24 గంటల్లో పరిష్కరిస్తానని చెప్పారు సీఎం జగన్. దీంతో స్పందించిన రాధ తన తల మీద చేయి పెట్టి ఒట్టువేయాలని జగన్ను కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన సీఎం జగన్ ఆమె తల మీద చేయి పెట్టి ఒట్టువేశారు. వాళ్ళు చేస్తున్న నిరసనను విరమించాలని పోలీసులు కోరారు. మొత్తంగా జగన్ను వీరాభిమానంతో కొలిచే చిరుద్యోగికి సీఎం స్థాయిలో ఉండి కూడా ఆమె కోరినట్లే ఒట్టువేసి హామీ ఇచ్చిన జగన్ తాను చెప్పినట్లే 24 గంటల్లో ఇష్యూను క్లోజ్ చేస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.